Hello friends, మీరు చూస్తున్నారు అనంతపూర్ టైల్స్ వర్క్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ టాయిలెట్ కనేది వాటర్ అనేది పోవడం లేదు. సో అది టైల్స్ వాళ్ళ ప్రాబ్లమా లేక ప్లంబర్ ప్రాబ్లమా అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకోవచ్చు మీరు క్లియర్గా. సో అలాగే ఇంకొక బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇది టాయిలెట్, ఇంకో బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఆ బాత్రూమ్కి వచ్చి మనకి నీళ్ళు అనేది ఒక చుక్క కూడా నిలబడదు. అలా అయితే టైల్స్ వేయించుకోండి ఎప్పుడైనా కూడా మీరు. సో ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల మనకి మొత్తం బాత్రూమ్ ఫ్లోరింగ్ అంతా లీక్ అవుతుంది. సో గుణాదు లేకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది కిందేను, అయినా కూడా గుణాదు లేకపోతే కింద బేస్మెంట్ అంతా మొత్తం అంతా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో అట్లా అని చెప్పి మీరు చిన్న మిస్టేక్స్ అయితే చేయకండి. ఏమవుతుందిలే అని చెప్పి వదిలేయకండి. బేస్మెంట్ మొత్తం ఇల్లే దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్వైర్ కట్ చేసినాడు కాబట్టి నీళ్ళు అనేది పోవడంలే. నీళ్ళు పోసినా కూడా అవతలకి లోపలికి పోవడంలే. ప్లంబర్ దేం తప్పలేదు, ఈ టైల్స్ వేసిన అతంది తప్పు. ఎప్పుడైనా కానీ స్క్వైర్ కట్ చేయకూడదు. మీకు ఇప్పుడు ఇంకో బాత్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది సెకండ్ ఫ్లోర్ పైన. అలాగే గ్రూస్ అనేది పెట్టి వదిలేసాం మేము. అపాక్స్ పెట్టాం, మీకు అపాక్స్ పెట్టినది కనిపిస్తుంటుంది మీకు. ఇది చూడండి, ఈ టైల్ వేసింది నేను. ఇది 2 mm గ్రూ పెట్టి అపాక్స్ అనేది వేసాను. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అది చాలా బాగుంటుంది వీడియో, అసలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ నాయన్ డ్రాప్ దగ్గర వేసేది అట్లా ఇట్లా నాలుగు మూలల ఖచ్చితంగా టైల్ అనేది కోసుకొని నాలుగు మూలలు కోసుకొని వంచుకోవాలి. వంచుకుంటే నీళ్ళు ఎక్కడ పోసినా కూడా డైరెక్ట్ మనకి నాయన్ డ్రాప్లోకి పడిపోతాయి నీళ్ళు. చాలామంది ఇట్లా చేయరు ఎందుకో నాకే అర్థం కాదు. అందుకని చెప్పి నేను వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా కానీ నాయన్ డ్రాప్ టైల్స్ వేసేటప్పుడు అలా వేయకూడదు అని చెప్పి చెప్పాలి మీరు. స్క్వేర్ టైప్లో కట్ చేయొద్దు అని చెప్పి చెప్పాలి మీరు. చాలామంది అట్లా చెప్తుంటారు, స్క్వైర్ కట్ చేస్తుంటారు. స్క్వైర్ అయితే అస్సలు కట్ చేయకూడదు. బేషన్ పెట్టే సట్ట స్క్వైర్ అన్న పర్లేదు, కానీ నాన్ ఇంట్రాప్ దగ్గర మాత్రం స్క్వైర్ అనేది ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఇంకో బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ కూడా అపాక్ష పెట్టాను. ఇక్కడ నాన్ ఇంట్రాప్ చూపిస్తుంది చూడండి మీకు. ఈ నాన్ ఇంట్రాప్ కూడా ఇది కూడా అంతే, ఇట్లా కట్ చేయలేదు. నాలుగు మూలలు కట్ చేసి ఉంచితే మనకు నీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట. వాటర్ సమస్య అనేది లైఫ్లో అయితే రాదు. సో ఇలాంటి వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో కలుస్తాం. థ్యాంక్ యూ.